ఈరోజు ఈ దీక్ష కార్యక్రమం ఏఐసిసి మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు మార్చి 26 2023 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాత్మా గాంధీ గారి సాక్షిగా వారి విగ్రహ సమక్షంలో దీక్ష చేయమని ఏఐసిసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దేశ ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఒక నయా నియంతగా మారి ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిసి ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా మన నాయకుడు 150 రోజులు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో అన్నిటిని తట్టుకొని నఫరత్ చోడో భారత్ చోడో కార్యక్రమాన్ని తీసుకొని ఈ దేశాన్ని కులాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి విభజించి పరిపాలించి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క కుట్రలను తిప్పికొట్టిండ్రు ఇదే కాదు పదే పదే ప్రధానమంత్రి తనకు కుటుంబం లేదు తను నీతిమంతుని నిజాయితీమంతుని అని ప్రజల్ని నమ్మించి దేశాన్ని ఆయన మిత్రుల కోసం కొల్లగొడుతున్నాడు అందులో భాగంగానే ఎల్ఐసి ఎస్బిఐ నుంచి మొదలు పెడితే ఇతర దేశాలలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్టు మీద 7 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారు అదాని దోపిడీని నరేంద్ర మోడీ గారి యొక్క మిత్రత్వాన్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో ఈ నివేదిక బయటకొచ్చింది ఈ నివేదిక మీద పార్లమెంట్ లో ఫిబ్రవరి 7 నాడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిండు సభలో నిలదీసి అడిగి కడిగి తూర్పారబట్టిండు దాంతోని బీజేపీ నరేంద్ర మోడీ ఉక్కిరి బిక్కిరి అయిపోయి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇప్పటి వరకు తడుక్కున్న ముసుగు తొలగిపోయి నరేంద్ర మోడీ బండారం బయటపడి ప్రజల ముందు దోషిగా నిలబడి ఈరోజు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో 2023 బడ్జెట్ మళ్ళీ సమావేశాలలో కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలు 18 ఈ అదాని కుంభకోణం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం ద్వారా దేశ ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని నిలదీసిండ్రు దీనికి సంబంధించి మళ్ళీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా లోక్సభలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి జరిగిన 10 లక్షల కోట్ల కుంభకోణం భారతీయ జనతా పార్టీ చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ బీజేపీ చెప్పే డబుల్ ఇంజన్ ఏదో కాదు అదాని ఒక ఇంజన్ ప్రధాని ఇంకొక ఇంజన్ ఈ రెండు ఇంజన్లే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అనే సంగతి మన నాయకుడు ఈరోజు పార్లమెంట్ లో ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక సమాధానం చెప్పే చిత్తశుద్ధి నిజాయితీ లేక రాహుల్ గాంధీ గారి కళ్ళల్లో సూటిగా చూడలేక భారతీయ జనతా పార్టీ భయపడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడో దాసుకొని వెనకాల ఉండి కుట్ర చేసి ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసిన ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా దేశ స్వతంత్రం కోసం వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు మహాత్మా గాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు
ఈ దేశం కోసం ఆఖరి శ్వాస చివరి రక్త పట్టు వరకు దారబోసి ఈ దేశం యొక్క సమగ్రతను సమైక్యతను ఈ దేశం యొక్క అభ్యున్నతిని కాపాడిన కుటుంబం 15 సంవత్సరాల అధికారంలో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి లాంటి పదవులను త్యాగం చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అండగా నిలబడి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నారు అలాంటి గొప్ప త్యాగం చేసిన పట్టుదల కలిగిన మన నాయకుణ్ణి కుట్ర పూరితంగా హడావిడిగా కోర్టులో విచారణ జరిపి అక్కడ ఒక జడ్జిమెంట్ తెచ్చి ఆ జడ్జిమెంట్ను లోక్సభ సెక్రటేరియట్కు ఎవరు ఇచ్చిందో ఎవరు ఫిర్యాదు చేసిందో ఏమీ చూడకుండా హడావిడిగా 24 గంటలు తిరగకముందే రాహుల్ గాంధీ గారిని అనర్హుడిగా ప్రకటించిన రోజు